ప్రాఫెటిక్ వాయిస్ ఆఫ్ జయాన్ నుండి ఈ దినం కొరకు నిర్ణయించబడిన భాగము విలాపవాక్యములు 3:23. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది, నీవెంతైనా నమ్మతగిన వాడవు. యిర్మీయా గారు రాసినట్టుగా చెప్పబడుతున్న విలాపవాక్యములలో ఈ మాట మన యొక్క జీవితాలకు ఎంతో నిరీక్షణ కలిగించేటువంటి మాటగా ఉంది. ఎందుకంటే భూమి మీద మనము జీవిస్తున్నటువంటి ఈ జీవితంలో అనేక రకాలైనటువంటి వస్తు సముదాయాలు కానీ లేక ఇల్లు కానివ్వండి, ఇవన్నీ కూడా నూతనపరచబడేటువంటి, రెన్యూ చేయబడేటువంటి, రెనోవేట్ చేయబడేటువంటి పరిస్థితులను మనం చూస్తూ ఉంటాం. వెహికల్ ఇన్సూరెన్స్ 1 ఇయర్ తర్వాత మనం రెన్యూ చేయించుకోవాలి. పొల్యూషన్ సర్టిఫికెట్ 6 మంత్స్కి మనము రెన్యూ చేయించుకోవాల్సినటువంటి అవసరత మనకు ఉంటుంది. కానీ దేవుని యొక్క వాత్సల్యత మన పట్ల అది ఎడతెగక నిలుస్తుంది అన్న వాస్తవాన్ని విలాపవాక్యాలు 3:22 ఆ మాట చెప్తుంది. అంతేకాదు, దేవుని వాత్సల్యత ఎడతెగక ఉండటమే కాదు, అది ప్రతిదినము కూడా అది దేవునికి క్రొత్తగా ఆ వాత్సల్యత కలుగుతుంది. అంటే నిన్నటి దినాన మన ఎడల కనబరిచిన వాత్సల్యత, కంపాషన్స్ ఏవైతే ఉన్నాయో అవి నెక్స్ట్ డే కొరకు క్యారీ ఆన్ చేయబట్టం కాదు, కానీ అవి ప్రతిదినము కూడా నూతనపరచబడుతూ ఉన్నాయి. క్రొత్తగా దేవునికి మన ఎడల వాత్సల్యము కలుగుతూ ఉంది. అందును బట్టే మనం నిర్మూలం కాకుండా ఉన్నామన్న వాస్తవాన్ని దేవుని వాక్యము మనకు జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి దేవుని యొక్క కృపను బట్టి, దేవుని వాత్సల్యతను బట్టి నూతనంగా ప్రతిదినము ఆయనకు పుట్టుచున్న వాత్సల్యత, ప్రతిదినము రెన్యూ అవుతున్నటువంటి ఆయన వాత్సల్యతను బట్టి మనం దేవుణ్ణి స్తుతిద్దాం. ఒక నమ్మకమైన దేవుణ్ణి మనం కలిగి ఉన్నామన్న వాస్తవాన్ని మనం ఎప్పుడు మర్చిపోకుండా ఆయనకు తగినటువంటి కృతజ్ఞతను, స్తుతిని తెలియపరచడం ద్వారా మన యొక్క థ్యాంక్స్ గివింగ్ని దేవునికి మనం తెలియజేద్దాం. దేవుడు మన పట్ల చూపిస్తున్నటువంటి ఉచితమైన కృప ప్రతిదినము నూతనపరచబడుతున్నందున బట్టి దేవుని మనము స్తుతిద్దాం. మీ యొక్క సహోదరుడు రెవరెండ్ డాక్టర్ M.Isaac.